క్రీస్తునందు ప్రియ ప్రేక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయుచు ఉన్నాను. యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే కార్యక్రమమును మన్నా టీవీ ద్వారా వీక్షించుటకు, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దినపు వాక్యము కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, ఘనమైన నీ పరిశుద్ధనామమును కొందనములు. కరుణా సంపన్నుడైన దేవుడు ప్రభువా, మా దినములలో నీవిచ్చిన క్షేమము కొరకు వందనములు. యేసు ఇచ్చే ఆశీర్వాదమని ఈ కార్యక్రమమును నీ చిత్తానుసారముగా ప్రారంభించి నడిపించుటకు నీవిచ్చిన సహాయము కొరకు వందనములు ప్రభువా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా, అంతేకాదు ఈ దినములలో మా దేవుడుగా ఉండి మాకు నీ సత్యములను, నీ వాక్యమునందలే అనేకమైన మేలుకరమైన విషయమును తెలియజేయచ్చు ఉన్నావు ప్రభువా, నీకు వందనములు. వాటిని విని మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. మొట్టమొదటిగా నన్ను నేను సరిచేసుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యము రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం వంటిదని చెప్పినావు ప్రభువా. ఆ ఖడ్గముతో ప్రభువా సమస్తమైన దుష్టత్వమును, ప్రభా చెడుగును తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి. నీ ఆశీర్వాదము మాకు దయచేయండి ప్రభా. నీ కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని వేడుకొంచు యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఒకసారి యేసు ఇచ్చే ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమంతో మీ ముందు నిలిచి ఉండుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, సహాయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. కొన్ని సంవత్సరముల ప్రార్థన తరువాత యేసు ఇచ్చే ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమమును ప్రారంభించి కొనసాగించుటకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారముగా ఆయన ప్రణాళికలో నిలిచి ఉన్నప్పుడు ఒక మానవునికి ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో కూడా దేవుడు చెప్తాడు. ఆ రీతిగానే ఈ వాక్యమును, ఈ పర్యాయము చెప్పుటకు దేవుడు సహాయం చేసినాడు. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 3:7 చదువుతాను. అతడు పరిచయులలోను సద్దూకయులలోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఈ వాక్యంలో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చెప్పబడింది. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? దేవుడు ఏం చేశాడంటే, మానవుణ్ణి తన స్వరూపమందు, తన పోలిక చొప్పున తయారు చేశాడు. అంటే మనం తన పోలిక చొప్పున తయారు చేయబడ్డాం కాబట్టి విశ్వాసమును నేర్చుకొని తనలాగే బ్రతకాలని, పాపం మీద జయము కలిగి ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన యొక్క ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగ ఉండేవారిని దేవుని సంతానము అని పిలుస్తాం మనం. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది? సర్ప సంతానమా అని చెప్పబడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలను మీరినప్పుడు, ఆయన చెప్పిన మాటలను, ఆయన చెప్పిన ఆజ్ఞలను, కట్టడలను విడిచినప్పుడు, మనము పాపము చేసినప్పుడు, ఆయనకు అవిధేయులుగా బ్రతికినప్పుడు, మనము కూడా సర్ప సంతానముగా మారిపోతాం. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? సర్ప సంతానమైన మీకు రాబోయే దినములలో ఉగ్రత ఉన్నది. దేవుని యొక్క తీర్పు, న్యాయ తీర్పు ఉన్నది. దానిని తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని అడుగుతాడు. ఇక్కడ పరిశీలిలోను సద్దూకైలులోను అనేకులు బాప్తీస్మం పొందడానికి వచ్చినారంట. సద్దూకైలు అనేవాళ్ళు యూదా ప్రాంతాలలో ఉండే సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కులీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు పునరుద్ధానము లేదు అని చెప్పేది సద్దూకైలు అని దేవుని వాక్యములో రాయబడింది. వారంట యూదుల న్యాయ సభలలో ఎక్కువగా ఉండేవాళ్ళంట.
ధనవంతులైన మనుషులు వాళ్ళు ఈ దేవుని వాక్యాన్ని లేకపోతే ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను వాక్యాన్ని విని వాళ్ళను వాళ్ళు సరి చేసుకొని తమ పాపములు ఒప్పుకొని బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చినారంట. మరి ఒకరు పరిసయ్యులు. పరిసయ్యులు యూదా ప్రాంతాలలో ఉండే మధ్యతరగతి ప్రజలు. పరిసయుడు సుంకరి ఉపమానంలో మనకు చెప్పబడింది, నేను వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనంతలో 10వ వంతు నేను దేవునికి ఇస్తాను అని చెప్పినాడు. అంటే పరిసయులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును బహుగా బాగుగా ఎరిగి ఉన్నవారు కాబట్టి వాళ్ళు ఎలాగా దేవుణ్ణి మహిమపరచాలో, దేవుని పట్ల ఎలాంటి కార్యములు చేయాలో ఒక క్రమమైన విధానాన్ని ఎరిగి ఉన్నవారు పరిసయులు. వీళ్ళు ఏం చేశారంటే సద్దూకయులు పరిసయులు బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పే మాటకు విధేయత చూపినారంట, లోబడినారంట. తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మ తీసుకునడానికి యోర్దాను నదీ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చినారంట, ఆ దగ్గరకు వచ్చినారు. ధనవంతులుగా పిలువబడుతున్న వారు, బాగా చదువున్నవారు, ఈ దినాల్లో మాకంతా తెలుసు, లేకపోతే దేవుని వాక్యమంతా మాకు తెలుసు, మేము చిన్నప్పటి నుంచి ఈ వాక్యం విన్నవాళ్ళమే అనుకుంటున్నామే తప్ప నిజముగా ఈ వాక్యములో ఎలాంటి సత్యం ఉన్నది, దేవుని వాక్యమునికి ఎలాగ మనము లోబడాలి, ఈ లోకములో మానవుని యొక్క జ్ఞానము పరిమితమైనది, అపరిమితమైన దేవుని శక్తిని ఎలాగ సంపాదించుకోవాలి అనే అభిప్రాయము అనే ఆలోచన లేని వారుగా ఈ దినముల్లో మనుషులు ఈ లోకముల్లో మనం చూస్తూ ఉన్నాం. మన పాపమును బట్టి మన మీదకు ఉగ్రత రావాల్సి ఉండగా దేవుడు ఏం చేశాడంటే తన సువార్తను పంపి, తన ప్రియమైన కుమారుణ్ణి పంపి, కలువరి సిలువలో ఆయనను సిలువకు అప్పగించడం ద్వారా మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. జకరియా కుమారుడైన యోహాను ఎక్కడున్నాడంటే అరణ్యములో ఉన్నాడంట. అరణ్యములో నిలిచి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు యోహానుకు దేవుని యొక్క వాక్యము అందించబడింది. జకరియా ఎలిజబెత్తులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. జకరియా ఎలిజబెత్తులు బాప్తిసం వచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు. వారు యాజక సంతానముకు సంబంధించిన వారు. ఎంతో కాలముగా వాళ్ళు సంతానము కొరకు వేచి ఉన్నారు, కానీ ఎలిజబెత్ గొడ్రాలుగా ఉండి బాధపడుచు ఉన్నది. కానీ దేవుడు తగిన కాలమందు వాళ్ళకు ఒక బిడ్డనిచ్చాడు, ఆయనకి యోహానని పేరు పెట్టమని చెప్పాడు. అతడు ఎలాంటి వాడంటే బహు నిష్ఠ కలిగినవాడు, దేవుని కొరకు బహు రోషము కలిగినవాడు. ఆయన విషయంలో ఏమి రాయబడిందంటే ఇతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినవాడు. జకరియా ఎలిజబెత్తులు ప్రార్థనలో దేవుని సన్నిధిలో వేచి ఉండటాన్ని బట్టి ఒక గొప్ప కుమారుణ్ణి, దేవుని యొక్క మాట విని దేవుని యొక్క ఆజ్ఞానుసారము చిత్తానుసారము నడిచే ప్రియమైన కుమారుణ్ణి కన్నారు. అలాగుననే హన్నా కూడా తను గొడ్రాలే ఎంతో వేదనతో బాధతో ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ద్వారా ఒక దేవునికి ఇష్టమైన కుమారుని సమూయేలు రూపంలో దేవుని నుంచి పొందుకున్నది. బాప్తిస్మిచ్చి యోహాను యేసు యొక్క మార్గమును సిద్ధపరచుటకు ముందుగా పంపబడిన దూత అని చెప్పబడింది. దేవుని యొక్క మార్గమును, యేసు ప్రభు యొక్క మార్గమును సరళము చేయుటకు ముందుగా పంపించబడిన దూత. అంతేకాదు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని కూడా దేవుని వాక్యం చెప్తాం. బాప్తిస్మ ఇచ్చి యోహాను అంట ఈ లోకములో స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు అని రాయబడింది. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నది అని యోహాను సువార్తలో రాయబడింది. అతడు మండుచున్నాడంట, క్రీస్తు కొరకు మండుచు ఉన్నాడంట, ప్రకాశించుచు ఉన్నాడంట, అనేకుల కొరకు ప్రకాశించే వెలుగుగా ఉన్నాడంట బాప్తిస్మ ఇచ్చు యోహాను. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడుగా బాప్తిస్మ ఇచ్చు యోహాను గురించి చెప్పబడింది.
ఏం చేసినాడు ఏలియా? ఏలియా ఆ దినములలో నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకునే ప్రయత్నం చేసే ఆహాబును హెచ్చరించినాడు. రాజు బహు అధికారం కలిగిన వ్యక్తి, అతని సామ్రాజ్యంలో అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలాంటి ప్రమాదమైన అపాయమైన మరణమైన అతనికి రాగలదు. కానీ ఏలియా యెహోవా ఏమి చెబితే దాన్నే నేను మాట్లాడతాను, నేను ఈ లోకపు అధికారమునకు నా తలవొగ్గను, నేను తలవంచను అనుకొని ఆహాబును హెచ్చరించినాడు. అలాగుననే యోహాను కూడా హేరోదును హెచ్చరించినాడు. చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము, అతని సహోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తము హేరోదుని గద్దించినాడంట. రాజా, నీవు చేసే పనుల్లో దేవునికి ఇష్టం లేని కార్యములు ఉన్నాయి, కాబట్టి నువ్వు వాటి విషయంలో నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీవు చేసే ఈ వ్యభిచార పాపము దేవుని దృష్టికి నీవు ఉగ్రతకు గురవుతావు, నీ మీదకు శాపం వస్తుంది, నువ్వు మరణమవుతావు అని చెప్పడానికి బాప్తిస్మిచ్చి యోహాను వెనుకాడలేదు. ఆహాబును హెచ్చరించడం కూడా ఏలియా వెనుకాడలేదు. అవును, దేవుని వాక్యము అది ఉన్నది ఉన్నట్లుగా బోధించబడినప్పుడు అది ఎవరినైనా సరే హెచ్చరించగలదు, ఎవరినైనా సరే హెచ్చరించగలదు. నీ యొక్క ఉద్యోగాన్ని చూసి, నీ సంపదను, నీ ధనమును చూసి, నీ స్థాయిని చూసి నీ విషయంలో తగ్గేదేమీ కాదు వాక్యం. అంటే నీకు ఏదో తేలికైన మాటలతో నీవంతా బాగానే ఉంటావులే, నీకేమీ అపాయం కలగదులే, నువ్వు చేసేదంతా సరియేలే అని చెప్పేది దేవుని వాక్యం ఎన్నడూ కాదు. మనం ఈ దినాల్లో అలాంటి వాక్యాలనే వింటూ ఉన్నాం. సంఘాలలో వ్యభిచారము తప్పు, లేకపోతే నువ్వు చేసే ఈ పాపము సరి అయింది కాదు దేవుని దృష్టిలో, నీవు దీన్ని తీసివేసుకోవాలి, లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, నువ్వే సర్ప సంతానముగా ఉంటావు అని హెచ్చరించే మాటలు ఈ దినాల్లో కనబడట్లేదు. ఒకవేళ ఏదైనా సేవకుడు హెచ్చరిస్తానంటే అతన్ని ఏదైనా రకంగా లోబరుచుకోవాలేమో, అతనికి ఏమైనా ఇవ్వాలేమో అని తలంచుకొని ఆ రకంగా వారిని ప్రక్కదారి పట్టిద్దామని చూస్తారు. దేవుని ఆత్మావేశంతో నింపబడిన ఒక సేవకుడు ఇలాంటి వాటికి లొంగక లోబడక, నేను యెహోవా చిత్తము ప్రకారము ఆయన చెప్పినదే చేస్తాను అని చెప్తాడు. యెహోషపాతు ఆహాబులు కలిసి రామోద్గిలాదు అనే ప్రాంతాన్ని మీదకి యుద్ధానికి వెళ్ళాలని చూసినారు. ఆ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళాలని, ఇది దేవుని చిత్తమా కాదా అని అడుగుటకు 400 మంది ప్రవక్తలను పిలిచినారు. వారందరూ రాజు దగ్గర అన్ని రకాలైన సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నవారేమో, మీరు వెళ్ళండి మీకు జయం కలుగుద్ది, మీరు వెళ్ళండి మీకు జయం కలుగుద్ది అన్నాడు. కానీ రాజైన యెహోషాపాతు ప్రార్థనాపరుడు కాబట్టి దేవునిని అనుసరించే నిజమైన సేవకుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగినాడు ఆహాబుని. ఆహాబ్ అన్నాడు, ఇక్కడ మీకాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు ఎప్పుడు నా గురించి వ్యతిరేకంగానే చెప్తాడు, ఒక్కటైనా నా గురించి అనుకూలమైన మాట చెప్పడు అని చెప్పినాడు. యెహోషాపాతు ప్రార్థన చేసేవాడు కాబట్టి యూదారాజుల్లో ఒక మంచి రాజుగా పేరున్నవాడు కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఆయన వెంటనే పిలుచుకురండి నా దగ్గరికి, మీకాయాని నా దగ్గరికి పిలవండి అని పిలిచినాడు. మీకాయా, మేము రామోద్గిలాతి మీదకి వెళ్ళడము దేవుని చిత్తమేనా దేవుని ఉద్దేశమేనా అడిగితే అతను అన్నాడు, రామోద్గిలాది మీదకు మీరు వెళ్తారు కానీ ఆ విషయంలో మీకు జయం రాదు, నేను దేవుడు ఏం చెప్తే అదే చెప్తాను, దేవుని మాటలే నేను చెప్తాను, నా సొంత మాటలు నేను చెప్పను అని చెప్పినాడు. మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవం తోడు, నేను దానినే పలుకుదునా. నేను మీకాయా అంటున్నాడు, యెహోవా నాకు ఏమి సెలవిచ్చినాడో నేను దానినే పలుకుతాను, అంతేకాని మీ దగ్గర హోదా ఉందని, మీరు రాజని, లేకపోతే ఇద్దరు రాజులు వచ్చారని, లేకపోతే మీరేదో నాకు గిఫ్ట్లు ఇస్తారని నేను నా ఇష్టానుసారంగా చెప్పడానికి లేదు. ఏమైనా పర్వాలేదు, దాని ఫలితం ఏంటంటే ఆయనకి కష్టమైన అన్నము నీళ్లు ఇవ్వబడిని అంట. ఒక సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా దేవుని చిత్తానుసారముగా దేవుడు ఏమి చెప్పమంటే అదే చెప్పినప్పుడు అతనికి ఎన్నో కష్టాలు రావచ్చు. కానీ ఇలాంటి యోహానుకు, బాప్తీసమిచ్చి యోహానుకు కూడా అలాంటి శ్రమయే వచ్చింది.
హేరోదును హెచ్చరించినప్పుడు అతడు చెరసాలలో వేయబడ్డాడు. కొంతకాలం తర్వాత అతని యొక్క తల తెగ వేయబడింది, నరికి వేయబడింది. లూకాసు వార్త 3:18 ఒకసారి చూద్దాము. ఇదియుగాక అతడింకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. వారికి సువార్త ప్రకటించుచుండెను. బాప్తిస్మిచ్చే యోహాన్ అంట అనేక విషయాలను తెలియజేయుచు, అనేక విషయాలను తెలియజేయుచు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట. ఆ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందంటే అరణ్యములో ప్రకటించబడుతుంది. అయినా సరే అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరు వచ్చారు? పరిసయ్యులు, సద్దూకయులు ఇలాంటి వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఎంతో ఈ లోకపరమైన జ్ఞానమును, డబ్బును కలిగిన వారైనా సరే నిజమైన సువార్త ప్రకటించబడే చోటుకు వాళ్ళు పరుగుదీశారు. ఈ దినమల్లో ప్రజలు వాళ్ళ చెవులకి ఇంపైన వాటిని చెప్పే చోటకే వెళ్ళాలని చూస్తున్నారు. అంతే తప్ప దేవుని సత్యం ఎక్కడ బోధించబడుతుంది, నా హృదయం ఎక్కడ సరిచేయబడుతుంది, నేను క్రీస్తుతో సమాధాన పడే స్థలము ఎక్కడున్నది, అలాంటి సేవకుడు ఎక్కడున్నాడు, దాన్ని కనుగొని ఆ స్థలమును కనుక్కొని నేను అక్కడికి వెళ్ళి నన్ను నేను సరి చేసుకుంటాను, నా కుటుంబాన్ని నేను నిర్మించుకుంటాను, దేవునిలో నేను నిలిచి ఉంటాను, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకుంటాను, దాని కొరకు నేను ఎలాంటి శ్రమనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పే మనుషులు ఈ దినములలో, కొరతైన దినముల్లో, కరువైన దినముల్లో మనం. దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉన్నది, కష్టమైనా సరే, ఎలాంటి శ్రమనైనా సరే దేవుని కొరకు నిలబడి ఎదుర్కోవాలని, ఆయన్ని కలిగి ఉండాలని, ఇరుకు మార్గములో ప్రవేశించాలని, ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుడి అని దేవుని వాక్యం చెప్తాం. నీ ముందన్న మార్గము ఇరుకు మార్గముగా కనబడవచ్చు, కానీ దేవుడు ఆ ఇరుకు మార్గంలోనికి నువ్వు వెళ్ళడానికి నిర్ణయం తీసుకొని ఒక్కసారి అక్కడ నిలబడినప్పుడు ఆ దారిని విశాలమైన మార్గముగా చేస్తాడు. ఆ క్రమంలో, ఆ దారిలో ఉన్న సమస్తమైన అవరోధాలను, ఆటంకాలను తొలగించి వేస్తాడు. అది రాజమార్గముగా దేవుడు చేస్తాడు. అనేకులు విశాల మార్గమును, పైకి కనబడే రాజమార్గమును ఎంచుకొని దానిలోనికి వెళ్ళి ఎన్నో తొట్టుపాట్లలో, మరణాలలో, ప్రమాదాలలో పడిపోతూ ఉన్న దినముల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది, ఇరుకు మార్గమునో ప్రవేశింప పోరాడుడి, దానిలో ప్రవేశించేవారు కొందరే. నీవే మార్గాన్ని ఎంచుకుంటున్నావు? యవనస్తుడివైన నీవు ఏ మార్గములో వెళ్ళడానికి నీ ఇష్టాన్ని చూపుతూ ఉన్నావు? యవనరాలువైన నీవు ఎలాంటి ఇష్టాన్ని కలిగి ఉన్నావు? ఏ మార్గం పట్ల నీ యొక్క ఉద్దేశము కలిగి ఉన్నావు? మనమేమంటామో, నేను చేసేదంతా కరెక్టే, మా తల్లిదండ్రులు మాకేమి చెప్పడానికి, వాళ్ళకేమి చదువు రాదు, వాళ్ళు ఏం చెప్పినా అది ఇన్వాలిడ్, పనికొచ్చేది కాదు, నేనెంతో జ్ఞానం కలిగిన వాడిని, నేనెంతో చదువుకున్నవాడిని, నేను పెద్ద ఉద్యోగం చేసేవాడిని, నాకే అన్నీ తెలుసు అని మనం అనుకొని ముందుకు వెళ్ళి ఇరుకు మార్గాన్ని వదిలివేసి విశాల మార్గం అని దానిలోనికి వెళ్ళి మనకి మనమే అనేక రకాలైన కష్టాలను, శాపాలను, మరణాలను కుటుంబంలోనికి ఆహ్వానించేవారుగా ఉన్నాం. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపాలని, దేవుని మార్గాల్లో నిలబడాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. దేవుడు మనల్ని దిద్దాలని, సరిచేయాలని, బుద్ధి చెప్పాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సర్ప సంతానముగా ఉన్న మనము దేవుని సంతానముగా తిరిగి మారాలని, ఉగ్రత నుండి విడిపించబడాలని, తప్పించబడాలని, మనల్ని దిద్దాలని దేవుడి యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కీర్తనల గ్రంథము 50:17 చూద్దాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవుడు దిద్దుతుంటే, సరి చేస్తుంటే వాటినంటే మనం అసహించుకుంటామంట. నా సొంత జ్ఞానము, నా చదువు, నా డబ్బులతో నేను కాపాడుకోగలను, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇంత శ్రమకరమైన మార్గములో, ఇరుకు మార్గములో నేను అన్నిటినీ సరి చేసుకుంటూ ఉండటం నాకు అవసరం లేదు అని మనం ఏం చేస్తామంట, నీ వెనుకకు తోసివేస్తావు. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. అంతే, దేవుని యొక్క మాటలను మనం వెనుకకు త్రోసివేసి ఆ మాటలను కాదని
మన మాటలే లేదా మన ఉద్దేశంలే మన ఆలోచనలే జరిగించాలని ముందు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుని మాటలను మనం వినినప్పుడు, ఆయన మాటలకు మనం లోబడినప్పుడు, ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోగలము. అప్పుడు ఈ లోకంలో ఏర్పడే అనేకమైన శోధనల్లో, శ్రమలలో దేవుని యొక్క గొప్ప కాపుదలను, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకొని నిలిచి ఉండగలము. మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలము. ఈ లోకంలో వచ్చే అనేక రకమైన శోధనల్లో, శ్రమలలో మన బిడ్డల్ని, మన కుటుంబాలని మనం కాపాడుకొని రక్షించుకునే వారముగా మనము తయారు కాగలము. ఎప్పుడంటే ఆయన మాటలకు మనం విధేయత చూపినప్పుడు, దిద్దుబాటుని అసహించుకోనకుండా, ఆ మాటకు లోబడినప్పుడు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎంతో పరిశుద్ధమైనవి, నమ్మదగినవి. వాటికి మనము లోబడాలని దేవుని చేత, దేవుని వాక్యము చేత మనము హెచ్చరించబడుచు ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకముందే ఆయన యుద్ధకు రమ్మని దేవుడు మనల్ని పిలుచుచూ ఉన్నాడు. ఆయన ఉగ్రత దినములు రాకముందే, నీ పాపము యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించే దినము రాకముందే దేవుని యుద్ధకు రమ్మని ఆయన పిలుచుకున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని దేవుడు పిలుచుచూ ఉన్నాడు. అందుకే మనం జెఫన్యా గ్రంథము 2:2 చూద్దాం. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. జెఫన్యా చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసి వాళ్ళ దోష శిక్షను వాళ్ళు అనుభవిస్తూ ఉండి చెరలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, జెఫన్యా ద్వారా విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే. యెహోవా ఉగ్రత దినము రాబోతుంది, ఆయన శిక్షా సమయం రాబోతా ఉంది. నీ పాపములకు నీవు శ్రమను, మరణమును అనుభవించాల్సిన దినము రాబోతూ ఉన్నది. కాబట్టి ఆ దినము రాకముందే, ఆ కష్టము నీకు రాకముందే, ఆ శ్రమలలోనికి నీవు నెట్టబడకముందే దేవుని యుద్ధకు రండి, దేవుని యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేనని దేవుని వాక్యం చెప్తా. ఉగ్రత దినము రాకమునిపే కూడి రమ్మని పిలుచుచు ఉన్నాడు. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన నిన్ను సంపూర్ణముగా అంగీకరించి, నీ పాపముల్ని ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమించి, నిన్ను తన ప్రియమైన కుమారునిగా చేసి, సర్పసంతానమా సర్పసంతానముగా పిలువబడుతున్న నిన్ను దేవుని సంతానముగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నిన్ను చేస్తాడు. నీవు ఈ లోకంలో ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుతావు. నీవు ఒకవేళ కాలేజీలో చదివేవాడవైతే నీ చుట్టూ ఉన్న కాలేజీలో ఉన్న పిల్లలందరి మధ్య నువ్వు నమ్మదగిన క్రీస్తు ప్రభువును కలిగి ఉండి అనేకులకు మాదిరికరమైన వ్యక్తిగా ఉంటావు. నీ ఉద్యోగం చేసేవాడివైతే నీ ఉద్యోగంలో దేవుడు నీకు జయమిస్తాడు, నమ్మదగిన వ్యక్తిగా నిన్ను చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదాన్ని, క్రీస్తు వెలుగును అనేకులకు చూపించేవానిగా నిన్ను చేస్తాడు. జెఫన్యా పిలుచు ఉన్నాడు. యెహోవా వాక్కు జెఫన్యాకు ప్రత్యక్షమైంది. ఆయన పిలుచుచు ఉన్నాడు, యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. లూకా సువార్త 1:17 బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పబడింది. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడం వల్లంట అతడు పుట్టినందున నీకు మహాసంతోషము కలుగును. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినందువల్ల జకర్యాకు, తన భార్య అయిన ఎలిజబెత్కు ఎంతో సంతోషం కలుగుదంట. అవును, మనము నమ్మకస్తులుగా దేవునికి లోబరుచుకున్నప్పుడు, మన ప్రవర్తనను సరిచేసుకున్నప్పుడు, దేవుని వాక్యముతో దిద్దుబాటు చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనల్ని చూచి మన తల్లిదండ్రులు కూడా సంతోషపడే రీతిలోకి వారు మార్చబడతారు. ఎంతోమంది
బిడ్డలు మార్పు చెందినప్పుడు, వాళ్ళు లోతైన పశ్చాత్తాపంలోనికి నడపబడినప్పుడు, వారిని చూసి అనేకులు వాళ్ళను ఆకర్షిస్తూ ఉండగా, క్రీస్తు ప్రేమను తెలియజెప్పే సామర్థ్యం కలిగిన వారుగా వారి కుమార్తెలు వారి కుమారులు మార్చబడినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతా ఉంటారు. బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగి పౌరుషము కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించడాన్ని బట్టి జకర్యాకి సంతోషము కలుగుతుందంట. అంతేకాదు అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురా. నేను బాప్తిస్మిచ్చే యోహాను గురించి యెషయా ప్రవచించినాడు, మలాకి ప్రవచించినాడు, అరణ్యములో కేక వేసినాడంట బాప్తిస్మిచ్చే యోహాను. ఏలియా ఆత్మ కలిగిన వాడు, ఏలియా కూడా అరణ్యములో ఉన్నాడు, కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, కాకోలము చేత పోషించబడినాడు. ఆహాబు యెజెబెలు వారి బల్ల దగ్గర ఎంతోమంది పోషించబడుతూ ఉన్నారు, వాళ్ళతో పాటు తను కూడా ఉంటే తనకు మిక్కిలి శ్రేష్టమైన ఆహారం అందించబడుతుంది. కానీ దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఈ కష్టమైనా సరే నేను అనుభవిస్తాను, దేవుని మాట నేను వింటాను, దేవుడు చెప్పినట్లుగా కెరీతు వాగు దగ్గర వేచి ఉంటాను, కాకోలము చేత పంపబడే ఆహారంతో నేను సంతృప్తి చెందుతాను అనుకున్నాడు ఏలియా. బాప్తిస్మిచ్చే యోహాను కూడా అరణ్యములో ఉండి మిడతలు తేనె ఇతని యొక్క ఆహారం అని రాయబడింది. అవును, దేవునికి నిజముగా మనల్ని మనం లోబరుచుకున్నప్పుడు ఈ లోకంలో ఉండే అనేక రకమైన శ్రేష్టమైన ఆహార పదార్థాలు అనేవి కాదు, కానీ దేవుడిచ్చే ఆహారం ఏమైనదో దానితోనే నీకు ఆరోగ్యం కలుగుద్ది, దానితోనే నువ్వు సంతృప్తికరంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఈ విషయంలో సహాయం చేస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తాడు, నేను ఆయన కొరకు ఎలాంటి శ్రమనైనా సరే కష్టమనైనా సరే అనుభవించడానికి సిద్ధముగా ఉంటాను అని నువ్వు చెప్పగలుగుతావు. బాప్తిస్మిచ్చి యోహాను ఇలాగు చెప్పడాన్ని బట్టి అనేకులు ఈయన దగ్గరకు వచ్చినారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సద్దూకయులు పరిసయులు ఈయన దగ్గరకు వచ్చారు. అంతేకాదు లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో మనకు చెప్పబడింది జనులు, సుంకరులు, సైనికులు అనే 3 రకాలైన మనుష్యులు, 3 రకాలైన తెగలకు సంబంధించిన మనుష్యులు వచ్చినారు. జనులు అడుగుతున్నారు, జనులు అలాగైతే మేమేమి చేయవలెనో, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మేమేమి చేయాలి, ఉగ్రత వేచి ఉన్నదని చెప్తున్నావు కదా, దాన్ని తప్పించుకోవడానికి మేమేమి చేయాలి. సుంకర్లు బాప్తీసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలను. సైనికులు మేమేమి చేయవలను అని అడిగినారు. నిజమైన సువార్త వినబడినప్పుడు అది ఎలాంటి హృదయమునైనా సరే కఠినమైన హృదయంను పగలగొడుతుంది. ఆయన వాక్యము బండలను పగలగొట్టే సుత్య వంటిది దేవుని వాక్యం. అతడు మండుచూ ప్రకాశించుచూ ఉండనని బాప్తిస్మిచ్చే యోహాను విషయమై చెప్పబడింది. కాబట్టి ఇతడు మాటలు విని అనేకులు ఈయన దగ్గరకు వచ్చి మేమేమి చేయవలనో, మేమేమి చేయవలనో, మేము ఏమి చేయడం ద్వారా ఈ ఉగ్రత నుంచి తప్పించుకోగలమో, దేవుని రాజ్యం యొక్క వారసులుగా మార్చబడగలమో, సర్ప సంతానముగా మేము దేవుని సంతానముగా ఎలాగ మార్చబడగలమో అని బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. సుంకరులు ఎలాంటి వారంటే వాళ్లకు వాళ్ళు ఎంతైతే ట్యాక్స్ కలెక్ట్ చేయాలో, పన్ను వసూలు చేయాలో, దానికన్నా వాళ్ళు ఇష్టానుసారంగా వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి బాధలు పెట్టి కావలసినంత డబ్బులు వాళ్ళు వాళ్ళకి ఎంత అంటే అంత తీసుకునేవాళ్ళు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఈ మాట చెప్తే మనం ఎంతమందికి బాధ అయిపోతుందో, మీకు నిర్ణయింపబడిన దానికంటే మీరు ఎక్కువ తీసుకోవద్దు, లంచాల కోసం మీ చేతులు చాపవద్దు, అపవిత్రమైన సొమ్మును మీరు తీసుకోవాలని ఆశించవద్దు, అక్రమమైన మార్గాల్లోనికి మీరు వెళ్ళవద్దు, మీకు మీకు ఇచ్చిన దాంతో మీకు నిర్ణయింపబడిన దాంతోనే మీరు సంతృప్తి చెందండి. సైనికులతో చెప్తున్నాడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకుయు, మీ జీతములతో తృప్తి పొందుయుండుడని వారితో చెప్పాను. సైనికులతో చెప్తున్నాడు బాప్తిస్మిచ్చే యోహాను, మీ జీతములతో తృప్తి పొందియుండు. ఈ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలా ఉన్నారు, మా జీతం ఏమి చాలట్లేదండి, కనుక నేను ఈ లంచాలు తీసుకోవాలి, ఈ అక్రమమైన సొమ్ము అంతా కూడగట్టుకోవాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏసీబీ వాళ్ళు వచ్చినప్పుడు
కోట్ల రూపాయలు పట్టబడుతున్నాయి అంట. ఎందుకంటే జీతములతో తృప్తి పొందటం లేదు, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ధనమును ఆశించి ఎంతోమంది తమను తామే చంపివేసుకున్నారంట, పొడుచుకున్నారంట. ఈ మూల సత్యమే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, ఎవరిని బాధ పెట్టవద్దు, మీ జీతములతో తృప్తి పొందండి. మరి జనులకు రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడు అలాగే చేయవలెను. ఆహారం నీ దగ్గర ఎక్కువ ఉందా, నీ పక్కన నీ తోటి వానికి పంచిపెట్టు. రెండు అంగీలు నీ దగ్గర ఉన్నాయా, నీవు వేరే వాళ్ళకి సహాయం చెయ్యి. ఇలాంటి మార్పు చెందడం ద్వారా మన యొక్క ఇలాంటి మార్పును మనం కోరుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నుంచి ఇలాంటి మార్పును మనం కోరుకున్నప్పుడు, నిజముగా ఆయన యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు మనల్ని ప్రియమైన కుమారులుగా సంతానముగా మారుస్తాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుటంటే మారు మనసు పొందామని చెప్పుకొని అలాగే ఉండడం కాదు, మన ప్రవర్తన బట్టి, మన మాదిరిని బట్టి, మన మారు మనసు పొందిన స్థితిని బట్టి అనేకులు మన యొద్దకు వచ్చి ఈ నిజదేవుడు మాకు కూడా కావాలి, ఈ నిజదేవుడిని మేము కలిగి ఉండాలి. 1 థెసలోనికయ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలొగటకు నియమింపలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మానవాళికి రక్షణ అందించాలనేది దేవుని యొక్క నియమం అంట. అంతే తప్ప ఉగ్రతలో, శాపములో, నిట్టూర్పులో, మరణములో మన కుటుంబములు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక క్రీస్తు ద్వారా మనలో రక్షణలోకి నడిపించాలనంట. క్రీస్తు ఇచ్చే రక్షణను, క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాన్ని, యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మన విషయంలో తలంచుచూ ఉన్నాడు. కానీ ఉగ్రత మన కొరకు వేచి ఉన్నది. మన నీ పాపము నిమిత్తమై నీ మీద ఉగ్రత ఉంది, నీ పితరుల పాపం నిమిత్తమై నీ మీద ఉగ్రత ఉన్నది. వాటిని దేవుని యొద్ద సరి చేసుకున్నప్పుడు, దేవుని యొద్ద నీ పాపమంతటి నిన్ను ఒప్పుకున్నప్పుడు ఉగ్రత నీ మీద నుంచి తొలగించబడి దేవుని యొక్క రక్షణ నీకు అందించబడుతుంది. దేవుని యొక్క రక్షణ నీకు అందించబడాలని ఆయన కలువరి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా నువ్వు విమోచించబడాలని, ఆయన యొక్క మహిమోన్నతమైన నామము కింద, ఆయన యొక్క బలమైన చేతి కింద నువ్వు ఉండాలని, దీవెనకరమైన వ్యక్తిగా మారాలని, అనేకులకి నీ యొక్క మేలుకరమైన సాక్ష్యము ద్వారా, మేలుకరమైన ప్రవర్తన ద్వారా అనేకుల్ని నీవు క్రీస్తు వైపు ఆకర్షించాలని దేవుని యొక్క ఆశయ ఉన్నది, దేవుని యొక్క కోరికే ఉన్నది. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదురు. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదురు. మానవాళికి ఈ ఉగ్రత నుండి, శాపము నుంచి రక్షణ కలుగు మార్గమును దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదేమంటే యేసు ప్రభు యొక్క రక్తము, ఆయన రక్తము, కలువరి శిలువలో ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము. ఆ రక్తము యొక్క శక్తి కిందకి, ప్రభావం కిందకి నువ్వు వచ్చినప్పుడు, నీ కుటుంబం వచ్చినప్పుడు, నీ మీద, నీ కుటుంబం మీద ఉగ్రత నిలిచి ఉండకుండా అది తొలగించబడి నీవు రక్షణ మార్గంలోనికి నడిపించబడతావు. నీవు దీవెనకరమైన మెట్టులోనికి, మహోన్నతమైన ఆయన చేతి కింద నిలిచి ఉండటకైన సామర్థ్యాన్ని సంపాదించుకుంటావు. అట్టి సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉండాలని, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క మార్గములో మనం నిలిచి ఉండాలని, ఆయన మాటలనే మనం వినాలని దేవుడు మనకి తెలియజేయచ్చు ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉన్నా సరే, సరి అయిన ఆహారము, సరి అయిన వస్త్రములు లేని స్థితిలో ఉన్నా సరే, దేవుని కొరకు పౌరుషముగా, దేవుని కొరకు నమ్మకముగా నిలబడ్డాడు. దాని ఫలితం ఏంటంటే అనేకులను ఆకర్షించాడు. ఈ వాక్యంలో మనం ఏం చూసినాము, సద్దూకాయులు,
పరిసయులు, జనులు, సుంకరులు, సైనికులు, ఇలా అనేక రకాలైన తెగల వారు బాప్తీసం ఇచ్చి యోహాను యొద్దకు వచ్చి, అయితే మేమేమి చేయాలి, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి, రక్షణ సంపాదించుకోవడానికి, ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని మేము తప్పించుకోవడానికి, దేవుడిచ్చే రక్షణను సంపాదించుకోవడానికి మేమేమి చేయాలని అడిగినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పినాడు, దేవుని శిలువ రక్తము, యేసు యొక్క శిలువ రక్తము మీ ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పిస్తుంది, మిమ్మల్ని విడిపిస్తుంది, కాబట్టి మీరు మీ పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ కొరకు, కనికరము కొరకు వేడుకున్నప్పుడు మీరు క్షమించబడతారు అని చెప్పి, వారు ఒప్పుకొని ఆ కేకను విన్నప్పుడు, బాప్తీసం ఇచ్చే యోహాను వేసిన ఆ కేకను విన్నప్పుడు, ఈ ప్రజలందరూ నిజముగా వారి పాపం నిమిత్తమై ఎలుగెత్తి ఏడ్చి పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలను వాళ్ళ హృదయం నుంచి తొలగించుకొని వాళ్ళు దేవునికి నమ్మకంగా బ్రతకాలని నిర్ణయం తీసుకొని యోర్దాను నదిలో బాప్తీసము తీసుకున్నారంట. అందువలన వాళ్ళు దేవుని యొక్క ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడినారు. ఈ దినములో వాక్యం వినిచున్న మీరు, మీ నేను, మనమందరము మన పాపముల నిమిత్తమై ఎలాంటి లంచాలు, ఎలాంటి వ్యభిచార పాపము, దుష్టత్వము, ఎలాంటి అబద్ధాలు, దొంగతనాలు, ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే వాటన్నిటినీ క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు, నీ పాపంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, నీవు చేసిన దొంగతనాలను తిరిగి ఇచ్చివేసినప్పుడు, ఆయన యొక్క కృప కొరకు, కరుణ కొరకు వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించి ఆ ఉగ్రత, మీ తరతరముల నుంచి నీ మీద ఉన్న ఉగ్రతను, శాపమును తీసివేసి రక్షించడానికి యేసు ప్రభు తన దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి క్రీస్తు ప్రభువుని నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో మరణమయ్యేలాగా చేసినారు. ఆ శిలువ రక్తం యొక్క శక్తి క్రిందకి, ప్రభావము కిందకి, ఆయన ఘనమైన నామము దగ్గరికి, ఆయన ప్రేమ కలిగిన పిలుపునకు లోబడి వచ్చినప్పుడు మనము దీవెనకరమైన వ్యక్తులుగా మార్చబడతాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతమైన నీ పరిశుద్ధనామమునకు స్తుతులు ప్రభువా. బాప్తీసమిచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగి ఎలాంటి వాక్యమును ప్రభువా హెచ్చరికలను చేసినాడు ప్రభువా. ఈ దినముల్లో కూడా మాకు ఈ హెచ్చరికలు వినబడుచు ఉండగా మేము సరిచేసుకోవడానికి నీవు నా మాటలు వెనుకకు త్రోసివేసినవని నీ వాక్యాలు ఉంది ప్రభువా. నీ మాటలను నీవు చెప్పే సరి చేసుకునే విషయాలను సరి చేసుకోవడానికి సహాయం చేయండి, కృప చూపండి. యేసు ఇచ్చే ఆశీర్వాదమును మీరు భద్రపరచండి, నీ ముద్ర వేయండి ప్రభువా. నీ అనాది సంకల్పములో ప్రభువా నీ పరిశుద్ధమైన కార్యక్రమముగా దీన్ని చేయండి ప్రభువా. వీరించిన మా బిడ్డలను కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చండి, నీ కొరకు నిలబడేవారిగా చేయండి ప్రభువా. సహాయం చేయండి, మమ్మల్ని మీరు నమ్మకస్తులుగా నీ కొరకు నిలబడేవారిగా చేయండి. అంత్య దినముల్లో, అపాయకరమైన దినముల్లో మేము ఉన్నాం ప్రభువా. నిన్ను మేము కలిగి ఉండి నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేసి కృప చూపండి. అపాత్రుడు నన్ను క్షమించము, నీ దయగలిగిన మాటలు అనేకులలో నీ క్రియను, కార్యమును చేయనట్లుగా సహాయం చేసి కృప చూపమని, నన్ను క్షమించమని యేసు నామమును అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ఇచ్చు ఆశీర్వాదమని కార్యక్రమంలో వినుచున్న మీరు దేవుని వాక్యము వినబడుచు ఉండగా పాపములను ఒప్పుకొని దేవునితో సమాధాన పడాలని నేను కోరుతూ ఉన్నాను. దాని కొరకై మిమ్మల్ని నడిపించుటకు, మీకు సరి అయిన మార్గము తెలియజేయుటకు, దేవుని యొక్క రక్షణను, మారు మనసును పొందుటకు మీరు నడిపించబడాలని మీరు కోరినట్లయితే, నన్ను మీరు ఫోన్ నంబర్ ద్వారా, ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నంబర్ ద్వారా నాతో మాట్లాడవచ్చును. మనుషులందరూ విడిపించబడి బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పినట్లుగా దేవుని మాటలను మనం పట్టుకొని రక్షణను సంపాదించుకోవాలని దేవుడి యొక్క ఉద్దేశము. ఆ కార్యక్రమమును చేయుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకు ఎలాంటి సందేహమున్నా నన్ను ఈ పైన చూపిన నంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని, రక్షణను పొంది ఉండాలని, కలిగి ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. మీ అందరికీ నా నిండు వందనములు.